దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశం. 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గురించి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరట మీకు సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు మనం ఉదయమే అనేక సంఘాల కోసం, అనేక విజ్ఞాపనల కోసం మొరపెడుతున్నాం. ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన గురించి ఒక కొత్త విషయం వింటూనే ఉన్నాం. మన ప్రార్థన దేవుడు అంగీకరించడానికి ఖచ్చితంగా మనం ఉండవలసిన విధానం మనకు తెలియాలి. అది అర్థమైతే, మనం అలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. ఎలా జరుగుతుంది అది, ఏం చేస్తే జరుగుతుంది అంటే, 1 పేతురు 3:16 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. చాలు. గత దినము మనము మనస్సు, హృదయము, ఆ రెండింటి మధ్యలో ఉన్న అటాచ్మెంట్, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిటాచ్మెంట్, రెండింటినీ తెలుసుకున్నాం మనం. ఈరోజు నిన్నటి దినంలో మాట్లాడుకున్న మనస్సు హృదయపు ప్రస్తావనలోని ఇంకొక భాగం మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. హృదయములోని ప్రత్యేకత ఏంటండి అంటే, మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు దేవునికి అంగీకారం అవ్వాలన్నా, ఏమండి, మనము ఘనత పొందాలన్నా, ఈ భూమి మీద మనకు కలిగిన అవమానాలన్నింటిలో మరలా మరలా మనం జయం పొందాలన్నా, ప్రథమంగా ఉండవలసినటువంటి మొదటి అనుభవం ఆయన్ని మన హృదయములో కలిగి ఉండడం. ఆయన్ని మన హృదయములో రాజుగా ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక రాజ్యానికి రాజు ఉన్నాడు అనుకోండి, చాలామంది సైనికులు కూడా ఉంటారు. రాజు ఒక మాట చెప్పాడంటే ఇంకా సైనికులు ఇంకో మాట అనడానికి లేదు. రాజు ఏం చెప్తే అదే. ఇంకా రాజు అనే స్థాయి అల్టిమేట్ అన్నమాట. రాజు అల్టిమేట్ డిక్టేటర్. ఇప్పుడు డిక్టేటర్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? లెజెండ్ అనే పదమేమో క్రియల్లో కనబడేది, డిక్టేటర్ అనేదేమో ఆలోచన సరళిలో కనబడేది. ఈ రెండింటికి తేడా ఉంది. కాబట్టి ఒక నాయకునిలో లెజెండిజం ఉంటుంది, డిక్టేటరిజం కూడా ఉంటుంది. అయితే చాలామందికి లెజెండిజం ఉంటుంది, డిక్టేటరిజం ఉంటుంది. కాకపోతే ఆ లెజెండ్ అనే నైజం దేవునిలో ఉన్నది రావాలి భక్తుల్లోనికి. ఆ డిక్టేటరిజం అనేది కూడా దేవుని మనసై ఉండాలి ఆ భక్తుల్లో. దేవుడు డిక్టేట్ చేస్తాడు అన్నిటినీ. ఆయన ఆలోచనల తరంగాలను ప్రతి భక్తునిలోనికి పంపి ఆ భక్తుని ద్వారా సంఘ సంస్కరణ, భక్తుని వ్యక్తిగత సంస్కరణ ఇవన్నీ చేస్తుంటాడు ఆయన. అలాగున దేవుని ఆలోచన తరంగాలను ప్రతి వ్యక్తి గుర్తుపట్టగలగాలి. అలా జరగాలంటే ఆయన మన హృదయములో రాజుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆయన ఏం ఆలోచన చెబుతున్నాడో, ఏం ఇష్టపడుతున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఖచ్చితంగా మనం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆయన చిత్తమే మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రాయబడినట్లుగా చూడండి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద చేయువారు
సిగ్గుపడుదురు, అపనింద వేయు వారు ఏమడుదురు, సిగ్గుపడదురు. ఎప్పుడు? ఆయన మన హృదయంలో ఉండి మనం ఆయన ఆలోచన గ్రహించి ఆలోచన మనం చేస్తూ ఉన్నప్పుడు. మనల్ని దుర్మార్గులు అంటే అర్థం ఏంటన్నమాట, మనం ఏ పని చేస్తున్నాం అది దుర్మార్గ పని అని అర్థం. అది దేవుని ఆలోచనే అయినప్పుడు ఆ పనికి దాన్ని నిందించువారు, దూషించువారు సిగ్గుపడతారు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎప్పుడు మర్చిపోకండి. మనం ఏది చేసినా సరే ఆయన ఆలోచన ఉండాలి, ఆయన చిత్తం ఉండాలి, ఆయన మనకు రాజు. ఈనాటి దినాల్లో సంఘంలో ఇది మిస్ అవుతుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. చూడండి ఒకసారి 2 పేతురు 3:16 కూడా చదువుదాం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అది అపార్థం చేస్తున్నారు. దేవుని ఆలోచన గ్రహించలేక దేవుని ఆలోచనకు విరుద్ధంగా ఈనాటి సంఘం ప్రయాణం చేస్తుంది. చాలా దౌర్భాగ్యం. అసలు విజ్ఞాపన అంటే ఒకనాటి దినాల్లో దేవుని చిత్తం కొరకు మొరపెట్టడం. విజ్ఞాపన అంటే ఒకనాటి దినాల్లో దేవునికి ఇష్టమైందే చేయడం. విజ్ఞాపన అంటే ఒకనాటి భక్తిలో దేవుడు బాధపడకుండా అడగడం. ఏమండి, దేవుడు కూడా శభాష్ అనేటట్లు అడగడం ఒకనాటి విజ్ఞాపన. మనుషుల రక్షణ కోసం అడిగేవారు, కాపాడునైన వాళ్ళని అడిగేవి. ఈనాటి దినాల్లో విజ్ఞాపన ఏంటి? ఎంతసేపు ప్రమోషన్లు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, ఇల్లు కట్టుకోవాలా, స్థలం కావాలా, ఈ లోకమైన వాటిని సంపాదించుకునే విజ్ఞాపనలు. నువ్వు వ్యాపారం చేసే విషయంలో దేవునికి ఇష్టం లేని వ్యాపారం చేస్తున్నావంటే కూడా నీ హృదయంలో దేవుడు లేడు. చాలామంది వడ్డీ వ్యాపారం చేస్తారు క్రైస్తవులు. వినండి జాగ్రత్తగా, ఏ క్రైస్తవుడైనా వడ్డీ వ్యాపారం చేస్తుంటే వ్యర్థమైన లాజిక్లన్నీ ముందు పెట్టుకొని చేస్తున్నాడు, కానీ దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఒకచోట వద్దన్నాడు. దేవునికి ఇష్టం లేని పని చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో దేవుడు ఉన్నట్లు కాదు. దేవుని మాటలు అపార్థం చేసుకొని ఈ వడ్డీ వ్యాపారం గురించి ఈ మధ్యకాలంలో కొత్త లాజిక్ బోధలు పుట్టాయి. దాన్ని నేనంటాను, దేవుడు చెప్పిన వాటిని అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారు సోదరులు. దేవుని దృష్టికి నీచమైనది ఏది చేయకూడదు. క్రైస్తవులు కల్తీ వ్యాపారం చేయనే చేయకూడదు. అర్థమైందండి? చాలామంది టీవీలో వింటున్నారు, వారితో దేవుడే ఇస్తున్నటువంటి హెచ్చరిక, జాగ్రత్తగా వినండి. ఇకపోతే సంఘముల విషయానికి వస్తే, దేవుడు ఏ ఆలోచన అయితే భక్తునికిచ్చి భక్తుని ద్వారా సంఘానికి నేర్పుతున్నాడో ఆ ఆలోచన అపార్థం చేసుకునే వారిలో ఎవరు లేరు? దేవుడు లేడు. ఎందుకంటే చెప్పేవాడి హృదయంలో దేవుడుండి వినేవాడి హృదయంలో కూడా దేవుడుంటే ఆలోచన ఏకర సరళిలో ఉంటుంది. ఇక్కడ ఏది చెప్తాం అక్కడ ఆచరణ అదే అవుతుంది కదా. పరిచర్యలు నానా విధములు, కానీ జరిగించు ప్రభువు ఒక్కడే. పరిచర్య ఎలా చేయాలో ఇక్కడ బోధ చేసేది ఆయనే. పరిచర్య ఎలా చెయ్యాలో దగ్గరుండి చేపించేది ఆయన. కాబట్టి చెప్పేవాడిలో ప్రభువు ఉండాలి, వినేవాడిలో కూడా ప్రభువు ఉండాలి, వారి హృదయాన్ని ఆయన ఏలాలి. ఈ విషయంలో ఈ సఖ్యత నేటి సంఘాలు కోల్పోయాయి. కారణం ఏంటంటే, దేవుడు ఆకాశ మహాకాశముల నుండి పంపించిన లేఖనం ఒకటైతే బోధించేవాడు దాన్ని వేరుగా అర్థం చేసుకుని అపార్థంగా బోధిస్తున్నాడు. అందుకే అక్కడున్న వాళ్ళు కరెక్ట్గా క్లిక్ అవ్వట్లే. ఎందుకంటే విశ్వాసుల్లో చాలామంది హృదయాల్లో ప్రభు ప్రతిష్ఠితుడు అవుతున్నప్పటికీ బోధకుల చాలామంది హృదయాల్లో ప్రభు నిలుచుండలేదు. చాలా బాధాకరమైన విషయం. నేను అనేది సేవకులందరూ ఇలాంటి వారని కాదండి, జాగ్రత్తగా వినాలి. భక్తులెవరు, భ్రష్టులెవరు అని ఒక సందేశం చేశాను, అందులో గుర్తుపట్టాలని చెప్పాను. ఇకపోతే బోధకుడు చెప్పేది విశ్వాసికి బ్లింక్ అవ్వాలి అనే గ్యారంటీ ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఏ బోధకుడు తన హృదయములో ప్రభువును కలిగి ఉన్నాడో, ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చాడో, ప్రభు ఆలోచనలను సరిగా గుర్తుపడుతున్నాడో ఆ బోధకునికి వినేవాళ్ళందరూ అనుకూలంగా ఉంటారని కాదు. ఎందుకంటే ప్రభువే భూమి మీదకి వచ్చి చెప్పినప్పుడు ఎవరికి అనుకూలంగా అర్థం కాల. కొందరు ఆయన్ని వెంబడించారు. అయితే ఆ కొందరి వలనైనా ఈరోజు ప్రపంచం మొత్తం సత్యం తెలుసుకుంటుంది, సువార్త తెలుసుకుంటుందా లేదా? అదన్నమాట. ఏం చెప్తున్నానంటే, ఒక సంఘంలో అన్నీ అందరికీ నచ్చినట్లు జరగవు. కానీ మనం అందరం ఏక శరీరం అవ్వాలి. మైండ్ ఏదనుకుంటే శరీరం అంతా దాన్ని ఫాలో అయి తీరాల్సిందే. కాలంటదా నాకు నచ్చలేదు ఈరోజు నువ్వు వెళ్ళే ప్రయాణం, నేను ఇంట్లోనే ఉంటా అంటే కుదురుద్దా? చెయ్యనింది అనుకో, నువ్వు ఈరోజు చేసే పని నాకు నచ్చలేదు, నేను కుదరదు. మైండ్కి ఏది నచ్చిందో మొత్తం శరీరం అంతా అది సంఘం. అంతేగాని ఒకటి చెప్పిన తర్వాత దానికి వేరు వేరుగా ఇంకొకరు ఇంకొకలాగా ఇంకొకరు ఇంకొకలాగా ఆలోచించకూడదు. అందరూ ఒకే మనసు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏక మనస్సు కలిగి ఉండాలి. ఒక్క మనిషి అయినట్లు పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలా జరగాలి అంటే ఏం జరగాలి అంటే, బోధకునిలో ఉన్న దేవుని తరంగాలు, దేవుని ఆలోచన విధానం వాక్యంతో మిళితమై విశ్వాసులలోనికి వచ్చినప్పుడు విశ్వాసులు దాన్ని సరిగా అర్థం చేసుకోగలిగేటట్లు దేవుణ్ణి అడగాలి. దాన్ని అపార్థం చేసుకోకూడదు. పౌలు గారు చెప్పిన విషయమే ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. చూడండి, వీటిని గూర్చి తన పత్రికలలోనూ బోధించుచున్నాడు. ఎవరు? పౌలు గారు బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. కష్టమైన సంగతులైతే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు అర్థమయ్యేటట్టు చేయమని. అంతేగాని కష్టమైనవని మనకు నచ్చినట్టు ఆలోచన చేసుకుంటే కుదరదు. కొందరికి అది కష్టమైందని ఈజీ వేస్, ఏమండి, తేలిక కలిగిన మార్గాలు ఎన్నుకొని ఏం చేస్తున్నారంట, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేయుదురు. లేఖనములను అపార్థం చేయువారు తమ స్వకీయ నాశనమునకే తెచ్చుకుంటారంట. కాబట్టి దేవుడు మన హృదయములో రాజు అయితే ఆయన ఆలోచన, ఆయన శాసనాలు మనం తప్పక శిరసావహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారి ద్వారా దేవుడు శాసనాలు విడుదల చేస్తే దాన్ని అపార్థం చేసుకుంటున్నారు ఈనాటి కొన్ని సంఘాలు. ఏమండి, ఉదాహరణకు చెప్తాను, ఒక వ్యక్తి నీతిమంతుడై పరిశుద్ధుడై మంచివాడై కనబడితే చాలు, ఇంకా అతను ఏది చెప్తే అది దేవుని వాక్యం ఒప్పుకుంటుందా లేదా అని కూడా గుడ్డిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేస్తున్నారు చాలామంది. వారికి రెగ్యులేట్ చేయడం చేత కాదు, రూలింగ్ చేయడం అసలే చేత కాదు. ఎందుకు చేత కాదంతా, దేవుని చిత్తానుసారమే ఏది చేసినా చేతగాని సేవే. దేవుడు చెప్పింది చేయడమే చాలా ప్రయాసతో కూడింది, చాలా కష్టం. ఇరుకు మార్గంలో విశాలత చూడమంటాడు. వీళ్ళు విశాలంలోకి వెళ్ళి ఇరుకుని చూడాలనుకుంటారు, ఎక్కడ కుదిరిద్ది? వాళ్ళు నడిచేది విశాల మార్గమే, వాళ్ళ హృదయంలో ఉంటుంది ఇరుకంతా. ఇరుకు మార్గంలో నడుస్తూ హృదయాన్ని విశాలం చేసుకోవాలి, బ్రాడ్ మైండెడ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారంటే, ఉదాహరణకు చెప్తాను, ప్రభు భోజనం తీసుకోవడానికి రమ్మంటారు. ఎలా రమ్మంటారు? వైట్ అండ్ వైట్, మొత్తం తెల్ల బట్టలు వేసుకొని రావాలి, లేదంటే ప్రభు భోజనం లేదు, ఇవ్వం మీకు అంటారు. నేను అంటాను, సేవ కూడా బైబుల్లో ఎక్కడ ప్రస్తావన ఉంది? అంటే ఎందుకు లేదండి, వారందరూ తెల్లబాట్లు వేసుకున్నారని ఉంది కదండి అంటే, నేను అంటాను, ఒక మూర్ఖ హృదయుడు, నీచ హృదయుడు, తప్పులు ఒప్పుకునే మనసు లేని హృదయుడు తెల్లబాట్లు వేసుకొని వస్తే ప్రభుభోజనం ఇస్తావా? బట్టలపైన ఆధారమై లేదు, హృదయ సున్నతి పైన ఆధారమై ఉంది. ఒంటిపైన బంగారం ఉన్నా నేను ప్రభుభోజనం ఇవ్వను, ఒంటిపైన బంగారం ఉంటే నేను బాప్తిస్మం ఇవ్వను, ఇది దేవుని చిత్తం కానే కాదు. తగుమాత్రపు వస్త్రాలు వేసుకోమన్నాడు, తగుమాత్రంగా బంగారం కానీ, తగుమాత్రం అన్నాడు, మొత్తానికి తీసేయమని బైబిల్లో రాయబడలా. పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు, అయితే అది నీ ఇష్టం. బైబిల్లో మాత్రం ఇలా ఉంది, పెట్టుకున్నా తప్పు లేదు, పెట్టుకోకపోయినా తప్పు లేదు, కానీ దాని మీదే మనసు పెట్టుకోకూడదని రాయబడింది. ఇప్పుడు వీళ్ళేమంటారంటే, బంగారం పెట్టుకుంటున్నారంటే దాని మీద మనసు ఉన్నట్టే కదండి, బయట వాళ్ళకు కనబడాలనే సోకు చేసే మనసు కొంచెమైనా ఉంది కదంటే, నేనేనంటాను, తీసేసిన వ్యక్తికి కూడా మనసులో ఉంటుంది, తీసేసిన తర్వాత కూడా మనసులో, అది ఇంకా ఎక్కువ శోధన. దానికంటే కూడా అసలు దాన్ని పట్టింపు లేనట్టుగా భోజనం చేస్తున్నాం, బ్రష్ చేసుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నట్లే అదేదో నార్మల్గా, ఏమండి, దినచర్యలో భాగం దాన్ని ఒకటి అట్లా చేర్చేసి ఇడిచిపెట్టేస్తే దాని మీద మనసే ఉండదు. కొందరు అంటారు, తెల్ల బట్టలే మేము ఎందుకు అంటున్నామంటే, స్త్రీలు ఏ చీర కనబడితే దాని మీద మనసు పడతారండి, అదొక పెద్ద జబ్బు. అలాంటి మనసు పడిందంటే ఇంకా దేవుని మీద మనసు ఏముంటుంది, లోకానుసరంగా మనసు ఒక పాయింట్ అయినా చాలు, తిప్పేస్తుందని వాళ్ళ ఆలోచన. నేను అంటాను, అదే నిజమైతే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నీకు ఇస్తానని దేవుడు అన్నాడు. మరి దాని పరిస్థితి ఏంటి? ఇష్టాలన్నీ చంపుకోమనా? ఇష్టములన్నీ చంపుకోమని కాదు, దేవుణ్ణి మన హృదయములో కలిగి ఉండి దేవునికి ఇష్టమైనది ఏదో అదే మన ఇష్టంగా మార్చుకోమని. నువ్వు బోడిగా ఉండాలని, ఏమండి, మనసులో బాధపడుతూ శోధింపబడుతూ ఉండాలని కాదు. ఇదే సూత్రంలో ఏంటంటే, వివాహం పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనేది, అది కూడా తప్పే. పెళ్లి చేసుకోకుండా మనసులో వాడు ఎన్ని వ్యభిచారాలు చేసి ఉంటాడు ఇప్పటికే, చెడ్డగా ఆలోచించేసి కదా, దానికంటే పెళ్లి చేసుకోవడమే మంచిది. సో ఇలాంటి విషయాల్లో చాలా తప్పుడు అభిప్రాయాలు, వాక్యానికి విరుద్ధమైన అభిప్రాయాలు. పైగా కొన్ని డినామినేషన్లు గలవారు ఏం చేస్తారంటే, స్త్రీ మౌనంగా ఉండవలెను అని చెప్పి స్త్రీ ముసుగేసుకొని కిందికి తలక వేసుకొని ఉండాలంట, తల కూడా పైకెత్తొద్దంట, పాట కూడా పాడొద్దంట, స్త్రీ ప్రార్థన కూడా చేయొద్దంట. ఇప్పుడు నేనంటాను, మనసులైనా పాటిద్దిగా, మనసులైనా చేసిద్దిగా, అసలు ఏం చేయకపోతే మందిరంలో కూర్చోవడం ఎందుకు? ఇది అపార్థం చేసుకొని సృష్టించిన సిద్ధాంతం. స్త్రీ మౌనంగా ఉండవలెను అన్న దగ్గర భర్తకు లోబడవలెను, పురుషుని ముందు స్త్రీ నాయకత్వం చేయకూడదు అన్నదానికి లేఖన అభిప్రాయం. ఏమంటే, పురుషుడు నాయకత్వం చేయగలిగినవాడు ఉండగా, భర్త నిలిచుండగా సంఘంలో లేదంటే కుటుంబంలో, భార్య పెత్తనం చేయకూడదు.
ప్రతి స్త్రీ క్రీస్తునకు లోబడినట్లు తన సొంత పురుషునికి లోబడి ఉండవలను. క్రీస్తునకు లోబడినట్లు అంటే అర్థం ఏంటి? క్రీస్తులాగే ఇతన్ని కూడా చూడాలి అని అర్థం. ఎందుకంటే క్రీస్తునందున్న విశ్వాసిలో క్రీస్తు నివాసం చేస్తున్నప్పుడు అతన్ని కూడా క్రీస్తును ప్రేమించినట్లు ప్రేమించడం తప్పేమీ కాదు. ఎందుకు అంటే పౌలు గారిని కూడా గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన్ని దేవదూత వలెను క్రీస్తు యేసు వలెను చూశారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని ప్రజలారా, స్త్రీ మౌనంగా ఉండవలను అంటే మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండాలని కాదు. ప్రార్థించాలి, స్తోత్రం చేయాలి. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే స్త్రీ ప్రవచనం చెప్పేటప్పుడు ముసుగు వేసుకోవాలని లేఖనం చెప్తుంది. అంటే మౌనంగా ఉండాలన్న మాట నిజమైతే ప్రవచన సంగతి ఏంటి కదా? చాలామంది లేఖనాలని అపార్థం చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్లో తన బాధ్యత తను చెయ్యాలని అర్థం. లిమిటేషన్స్ దాటి రాకూడదని అర్థం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లేఖనములను అపార్థం చేస్తున్న వారు అనేకులు ఇంతమంది ఉంటుండగా దేవుడు ఎలా రాజయి ఉంటాడు సంఘంలో, దేవుడు ఎలా ఒక విశ్వాసిలో రాజయి ఉంటాడు అంటే, ఎప్పుడైతే దేవుని సత్యమును గుర్తెరుగుతుందో విశ్వాసి, ఎప్పుడైతే దేవుడు పంపబడిన వాడిని గుర్తెరుగుతుందో, ఎప్పుడైతే దేవుని భక్తుడని తెలుస్తుందో, ఆ భక్తుని హృదయంలో నుండి ఖచ్చితంగా దేవుని వాక్యములే వస్తున్నాయని ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో, ఆ వ్యక్తిని అందరూ వెంబడించాలి. అప్పుడు ఆ వ్యక్తులు కూడా దేవుని అర్థం చేసుకోగలుగుతారు. అందుకే నాయక వ్యవస్థ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇలా జరగాలంటే ఏం చేయాలండి? సామెతలు 23:26 చేయాలి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకింపుగా ఉండనిమ్ము. దేవుని మార్గములు మన కనులకింపుగా ఉండాలి, కానీ మన మార్గములు తీసుకెళ్లి దేవుడా దీన్ని ఇంపుగా చేయి అంటే అది కంపు. అది ఎప్పుడు కూడా వినసొంపుగా లేదంటే చూడచక్కనైదిగా ఉండాలి అంటే అది క్రీస్తు ఆలోచన అయి ఉండాలి. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. హృదయాన్ని ఇవ్వమంటున్నాడు. మొదట హృదయాన్ని ఇవ్వమంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఆలోచన నెరవేర్చుకోవాలనే మాట పక్కన పెట్టు, నీ సొంత గోల్స్ పక్కన పెట్టు, నీ సొంత గురి పక్కన పెట్టు. నా గురియే నీ గురిగా మార్చుకో, నా ఆలోచన నీ ఆలోచనగా మార్చుకో. నీ ఆలోచన చెరిపే శక్తి వాడికి ఉంది, నా ఆలోచన చెరిపే శక్తి వాడికి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని మాట. దేవుని ఆలోచన ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అతడు డిక్టేటర్ అవుతాడు. ఎందుకో తెలుసా? సాతాను చెరపలేడు ఆలోచనని. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్టేటర్. ప్రైజ్ ద లార్డ్. డిక్టేటర్ అంటే తన ఆలోచన బయలువెడలి పనిచేసి వస్తుంది. ఎన్ని అవరోధాలు వచ్చినా సరే గెలుస్తుంది డిక్టేటర్ మైండ్. దట్ ఈస్ ద డిక్టేటర్. ఫెయిల్యూర్స్ పైన ఫెయిల్యూర్స్. అయితే అక్కడ నీ ఆలోచన పనిచేసింది, దేవుని ఆలోచన కాదు. దేవుని పనులకు, దేవుని మార్గాలకు, దేవుని ఆలోచనలకు వ్యతిరేకతలు రావు అని కాదు. వచ్చినా సరే దేవుని ఆలోచనే గెలుస్తుంది. అది దేవుని ఆలోచనలు మనలో పనిచేసినప్పుడు మనం గెలుస్తాం. ప్రైజ్ ద లార్డ్. మన ఆలోచనలు ఎప్పుడు వ్యర్థమైనవి. నరుని ఆలోచనలు కేవలం ఎల్లప్పుడు చెడ్డవి. మనం స్వార్థపూరితమైన మనసు గలవారు. మన హృదయం కేవలం ఎల్లప్పుడు చెడ్డది. ఏమండి, హృదయము దేవునికి ఇమ్ము అంటే అర్థం ఏంటంటే ఆలోచన దేవునికి ఇమ్ము. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయం నిండా ఉన్న ఆలోచనలే నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అదే హృదయంలో క్రీస్తు ఉంటే, ఆ క్రీస్తు ఆలోచన ఆ హృదయంలో ఉంటే నీ బ్రతుకంతా క్రీస్తు ఆలోచన నెరవేర్చడానికి ఉంటుంది. అతడు దైవ చిత్తము చెయ్యువాడని పేరు పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు నా చిత్తానుసారమైన మనసు గలవాడు. దావీదు హృదయంలో దేవుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా అర్థమైంది? దేవుని హృదయంలోని కరడు దావీదు హృదయంలోనికి అంటే దావీదు హృదయంలో దేవుణ్ణి పెట్టుకున్నాడు. అంతే, దావీదు హృదయంలో దేవుడు ఉంటే దేవుడు ఏది ఆలోచించినా హృదయంలోనే కదా ఉన్నాడు. అంతే, వెంటనే ఇతనికి కూడా పాకుతున్నాయి, ఈ హృదయంలో కూడా వస్తున్నాయి ఆ తరంగాలు. వెంటనే వాటిని క్యాప్చర్ చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, దాన్ని అప్లై చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 4:23. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. ఎప్పుడు బయలుదేరును? జీవ నది అయి ఉన్న క్రీస్తు నివాసం చేసినప్పుడు. ఎప్పుడైతే నీలో క్రీస్తు నివాసం చేయడం నువ్వు గమనిస్తావు, అప్పుడు ఏం చేయాలో ఉంది చూడండి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ఇంకా నీ ఆలోచన కంటే, నీ జ్ఞానం కంటే, నీ చదువు కంటే, నీ తెలివి కంటే, నీ పనుల కంటే, నీ బాధ్యతల కంటే, అన్నిటికంటే ఇంకా అన్నిటికంటే ఇంకా అన్నిటికంటే అంతే. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎలా కాపాడుకోవాలి భద్రంగా అంటే కంచె వేసుకోవాలా? భద్రముగా కాపాడుకోవడం ఎలాగూ ఎలాగూ భద్రంగా కాపాడుకోవడం అంటే, ఈరోజు
నేను చెప్పే సత్యాన్ని నువ్వు కరెక్ట్గా వింటున్నావు, పరిశీలించి ఇది నిజమని నమ్ముతున్నావు. ఎవడైనా సరే నా గురించి నీకు అభిప్రాయం తగ్గే మాట చెప్తున్నాడు, ఆయన సేవకుడు మరి దేవుడా? కాదు కదా, ఆయన కూడా నార్మల్ పర్సన్, ఆయన ఆలోచనలు కూడా పొరపాటయ్యే అవకాశం ఉండదు. ఇలాగా ఏమంటే దేవుడిని ముందు పెట్టిన వ్యక్తి ఆలోచనలను తగ్గిస్తూ ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు ఏంటో తెలుసా? చూడండి ఒకసారి 24. మురుకపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. అది సంగతి. అలాంటి మాటలు కుటిలమైనవి, మూర్ఖమైనవి. భక్తుని దేవదూత వలన క్రీస్తు యేసువసులను చూడాలని సంఘం నమ్మితే దానికి అప్రిషియేట్ చేశాడు ఎవరు? పౌలు గారు. పౌలు గారు అప్రిషియేట్ చేశారంటే పౌలు గారి హృదయంలో ఉన్న క్రీస్తు అప్రిషియేట్ చేశాడని అర్థం. అదే నిజమైనప్పుడు సాతాను మెల్లిగా వచ్చి ఊరుకో, ఆయన్ని క్రీస్తు యేసులా చూడడం ఏంటి? ఆయన క్రీస్తుకు సమానమా? అసలు 1% అయినా వస్తాడా? అంటే అవ్వడం తెలుసు బాబు, కాకపోతే అతను చేసే పనిని బట్టి మాకు అదే అర్థమవుతుంది. అతను చేసే ఉన్నతమైన పని భూమి మీద జరగాలంటే మేము అతను అలాగే చూడాలి. ఎందుకంటే అతనిలో ఎవరు నివాసం చేస్తున్నారు? క్రీస్తు నివాసం చేస్తున్నాడు. అతని పనంతా క్రీస్తు చేసినట్టే ఉంది, అప్పుడు క్రీస్తు యేసులాగే కనబడుతున్నాడు అతను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు పనులు కనబడితే క్రీస్తులాగ్ కాకపోతే ఎలా కనబడతారు? మన పిల్లల్ని ఏదైనా పని చేస్తే అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా నువ్వు, అచ్చు మీ అమ్మలాగే చేస్తా అంటావు అనమా? మరి క్రీస్తు చిత్తమే నెరవేరుస్తూ క్రీస్తు పనే చేస్తున్నప్పుడు క్రీస్తు వల్లనే ట్రీట్ చేస్తాం మనం. ప్రైజ్ ద లార్డ్ కదా. కాలు మొక్కి ఇంకేదో చేసి చేయట్లా కదా. వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఆ స్థాయికి ఇస్తున్నాం. మరి క్రీస్తు వలనే భర్తలకు లోబడం అంటే అర్థం ఏంటి? భర్తల్ని కూడా దేవుళ్ళు చేస్తున్నామనా? ఒక భర్తకి ఆ స్థాయి ఇస్తే నీ భర్తల్ని, నీ పిల్లల్ని, నిన్ను అందరినీ కూడా కరెక్ట్ మార్గంలో నడుపుతున్నామానికి ఏ స్థాయి ఇవ్వాలి కదా. అప్పుడు సాతాన ఆలోచన చెరపబడుతున్న వ్యక్తులు ఎలా మాట్లాడతారంటే, మనం అంత అవకాశం ఇవ్వాల్సిన పని లేదు, మన పరిధిలో మనం ఉండాలి, వాక్యం నేర్చుకోవడం సరిపోయింది, మనం పెద్ద పని ఏం చేయక్కర్లా, మనం ఆయనకు పరిచారకులు ఉండక్కర్లా, ఆయన కాలు నొక్కక్కర్లా. కాలు నొక్కితేనే శిష్యత్వమా? ఆయన బరువులు మోస్తేనే శిష్యత్వమా? ఆయనతో ఉంటేనే శిష్యత్వం అనే మూర్ఖపు మాటలు సాతాను చెప్తాడు. ఇప్పుడు సాతాను మారకముందు తనెవరు? ప్రియమైన కుమారుడు దేవునికి, అవునా? ఆ ప్రియమైన కుమారునికి దేవుని మీద వేరు వేరు ఆలోచనలు పుట్టించింది ఎవరు? చీకటి. అందుకే కదా వాడు నాశనం అయ్యాడు. అక్కడ అదే రాయబడింది, తమ స్వకీయ నాశనమునకే అపార్థము చెయ్యుదురు. అది నాశనాన్ని తెచ్చిపెడుతుంది. ఏ లాభము పొందవలసి ఉన్నదో దాన్ని పొందకుండా చేస్తుంది. ఎంత నష్టం చూడండి. అందుకే ఒక దాంట్లో నువ్వు సత్యమని గ్రహించి కమిట్ అయిపోయినప్పుడు ఏమండి, దాన్ని నువ్వు సర్వోత్తమమైన దానిగా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాగని చెప్పి నేను అయ్యగారి భక్తులు అవ్వాలని చెప్పట్లా. నా ఉద్దేశం ఏంటంటే, నీవు సత్యమును వెంబడిస్తున్నప్పుడు, సత్యభక్తుల్ని వెంబడిస్తున్నప్పుడు, ఆ భక్తుని ఆలోచనలలో నుండి దేవుని ఆలోచనలోనికి వినబడుతున్నప్పుడు దాన్ని తూచా తప్పకుండా పూర్తిగా శిరసావహించి చెయ్యాలి. అప్పుడు దేవుని పని అక్కడ జరుగుతుంది. అప్పుడు ఆ పనిలోనే క్రీస్తు కనబడతాడు. అప్పుడు ఆ సంఘంలో క్రీస్తు కనబడతాడు. అప్పుడు ఆ సంఘమే క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఇక్కడ రాయబడింది, భద్రము చేసుకో. దేంతో? వ్యర్థమైన మాటల నుంచి భద్రము చేసుకో. కాబట్టి లేఖనములలో చెప్పబడినట్లుగా నీ హృదయంలో జీవజల ధారలు ప్రవహిస్తాయి. చూడండి ఒకసారి 23:19. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. విని జ్ఞానం తెచ్చుకోవాలి, మన హృదయాన్ని యథార్థమైన మార్గంలో చక్కగా నడవనివ్వాలి. అప్పుడండి మన ప్రార్థన దేవుని దృష్టికి ఇంపైనది అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి దేవుడు మన హృదయంలో రాజుగా ఉండడం అంటే ఆయన ఆలోచనలు ఉన్నదిన్నట్లుగా గ్రహించడం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సంఘాలలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే వారి హృదయాల్లో ఎవరు లేరు? అయితే ఇక్కడ రెండు విషయాలు. రాజు హృదయంలో ఉన్నా సరే రాజాజ్ఞ పాలన చెయ్యని ఇంకొక మార్గం కూడా ఉంది, అది వక్ర మార్గం, అవునా? ఇక చాలామంది హృదయాల్లో రాజు ఉంటాడు, యేసు ఉంటాడు. వారు గొప్ప గొప్ప పాటలు పాడతారు, రాస్తారు, మంచి భక్తి చేస్తారు, కానీ వారి సిద్ధాంతము వాక్య పునాదిపై లేదంటే సత్య పునాదిపై, అపోస్తులు ప్రవక్తలు వేసినదై ఉండదు. చాలామందిని చూస్తున్నాం మనం, ఎందరో భక్తులు, వారి రాసే పాటలు మనం కూడా పాడుకుంటాం కదా. వారి పాటల్లో క్రీస్తు ఆలోచన వస్తుంది. ఉదాహరణకు చూడండి, చాలామంది ఈ సమస్త సృష్టిని ఎవరు చేశారంటే యెహోవాయే చేశాడు, తండ్రిని దేవుడే చేశాడు అంటారు. అంటారా అనరా? కానీ వారికి తెలియకుండానే వారి పాటల్లో దేవుడు కొన్నిసార్లు సత్యం రాయిస్తాడు. ఏమని రాయించాడు ఒకసారి? భూమి ఆకాశమును సృజించిన యేసయ్య నీకు స్తోత్రమని కదా.
ఓ అక్కగారు రాశారు. వారి పాటల్లో సత్యం ఉంది అంటే అర్థం ఏంటంటే వారి హృదయంలో దేవుడు ఉన్నాడు. కానీ వారి పాటించే వారి మార్గములో ఎందుకు సత్య సిద్ధాంతం లేదు? వారు ప్రతివారం ప్రభు భోజనం తినరు, నెలకు ఒకసారి తింటారు, అది కూడా తెల్లబట్టలు వేసుకొని తినాలంట. చాలా ఉన్నారు, ఒక్క సిద్ధాంతము ఒక్క డినామినేషన్ కాదు, చాలామంది ఉన్నారు అలాంటి వారు. ఎందుకు అలాగా అంటే ప్రభు భోజనం అంత ప్రాముఖ్యం కాదులేండి అనేవాళ్ళు ఉన్నారు. మరలా అసలు ప్రభు భోజనమే సంఘాన్ని కట్టేది, కట్టబడిన సంఘాన్ని బలపరిచేదే నిత్యము ప్రభు భోజనం. ప్రభు శరీరము రక్తము మనకు జీవము, ప్రభు శరీరం రక్తం మనల్ని తీర్పు నుంచి తప్పిస్తుంది, ప్రభు శరీరం రక్తం తిని త్రాగిన వాణిలో ఆయన ఉంటాడు, ప్రభు శరీరం రక్తం తిని త్రాగిన వాణిలో ఆయన క్రియలు కనబడతాయి. ఇన్ని ఉన్నాయి ఏమండి. ప్రభు శరీరము గురించి రక్తమును గురించిన రెండు అద్భుతమైన సందేశాలు చేశాను, వాటిని తప్పకుండా తెప్పించుకొని వినండి. కాబట్టి బైబిల్లో చెప్పబడిన ఆలోచనని వక్రంగా తిప్పినట్లుగా దేవుడు పంపిన భక్తుని ఆలోచనలు కూడా వక్రంగా ఆలోచించే వారెందరో ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదవగలగాలి, హృదయాన్ని విశాలపరచుకోగలగాలి, ఏం నేర్పిస్తుంది వాక్యం అని నేర్చుకోగలగాలి. అప్పుడు క్రీస్తు ఆలోచన మనలో నెరవేరుతుంది, అప్పుడు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మన విజ్ఞాపన చాలా బలమైనదిగా ఉంటుంది, మన ప్రార్థన దేవుని సంతోషపెట్టేదిగా ఉంటుంది, గాయపరిచేదిగా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సందేశం సగంలో ముగిస్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. దేవుని పిల్లలారా, ఎట్టగేలకు నేను చెప్పే విషయం ఏంటంటే మీ హృదయంలో యథార్థత ఉండనివ్వండి, దేవుని ఆలోచనలు ఏలనివ్వండి. ఈ భూమి మీద దేవుని ఆలోచన జరిగించాల్సి వచ్చినప్పుడు వెనకాడకుండా తెగింపండి, దేవుని చిత్తమే జరగనివ్వండి. దాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మీ హృదయంలో క్రీస్తుని రాజుగా ప్రతిష్ఠించుకోండి, ఆయన శాసనములను మీ జీవితాల్లో సర్వోత్తమమైన వాటిగా ఎంచుకోండి. దేవుడు అప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీరు దేవునికి చిత్తానుసారమైన ప్రార్థన చేస్తారు, దేవునికి నచ్చిన ప్రార్థన చేస్తారు. దేవుడు మీకు తోడే ఉండును కాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవుడా, మా కన్న తండ్రి, మాతో మాట్లాడి బలపరిచి అయ్యా, మా విజ్ఞాపన మీరు వినాలి అంటే మా హృదయం ఎలాగూ ఉండాలో, మేమేమయ్యి ఉండాలో, మీరు మాతో మాట్లాడాలంటే, మేము నీకు నచ్చింది చేయాలంటే ఏం చేయాలో మీరు మాకు బోధించి మమ్మల్ని బలపరిచారు. స్తోత్రములు అయ్యా. మాలో నుండి మీరు తెలియజేసిన ఈ విషయాలకే నీకు మహిమ కలుగును కాక. మాతో మాట్లాడండి, మా హృదయాలలో నిన్ను రాజుగా నియమించి నీ ఆలోచన ఏంటో గ్రహించడం మాకు నేర్పించమని మేము నీ పాదముల దగ్గర నిత్యము మొరలిడి నీ చిత్తమే చేతుముగాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండాలి, మిమ్మల్ని దీవించాలి, ఎప్పుడు సత్యమే గెలవాలి, సర్వ సత్యమే విజయతే. ఆమేన్.